నేను ఎన్పిడిసిఎల్ ధర్నా నుంచి వచ్చాను రితిలో అందుకొరకే లేట్ అయింది జడ్జెస్ క్షమించాలి మీరు సో ఎన్పిడిసిఎల్ లో 2500 పోస్టులు ఉన్నాయి ఉత్తర తెలంగాణలో 2 లక్షల మంది అభ్యర్థులు ఐటిఐ చేసి ఎలక్ట్రికల్ ఐటిఐ చేసి వెయిట్ చేస్తా ఉన్నారు 2018 నుంచి ఇంతవరకు కూడా జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ అయ్యలేదు ఒక వైపు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణలోండి ఎస్పిడిసిఎల్ లోనేమో 2 సార్లు రిక్రూట్మెంట్ చేసుకుంటారు అది కూడా సక్సెస్ చేయలేదు అది కూడా పేపర్ లీకులు చేసి చేసుకున్నారు ఉత్తర తెలంగాణలో 2503 పోస్టులకు ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగడం లేదు అంటే ఎవ్వరు అడగడం లేదా ఇలా పిల్లలు పోతే వాళ్ళు అంగీలు చెప్పినారు వాళ్ళని కొట్టిండ్రు అడగడానికి పోతే నిరుద్యోగులు అడగడానికి పోతే కొడుతున్నారు మరి ఆ పిల్లలు లేకపోతే మీకు అసలు ఎక్కడ ఉన్నాయి మీ ఎన్పిటిసిఎల్ ఎక్కడ ఉన్నది ఎస్పిటిసిఎల్ ఎక్కడ ఉన్నది సో దీని మీద కూడా మేము పోరాడబోతున్నాం అందుకొరకే వారం రోజుల లోపల తప్పకుండా నోటిఫికేషన్ వేయాలని చెప్పి సీఎం డికి హెచ్చరించడం జరిగింది లేకపోతే మాత్రం మహా పోరాటాన్ని నిర్మించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అదే విధంగా తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ ఉద్యమాన్ని కూడా విద్యార్థి ఏదైతే విద్యార్థి